దర్శకదిడు రాజమౌళి అడగాలే కానీ ఇండియాలో ఏ హీరో అయినా సరే కాదనకుండా డేట్స్ ఇస్తారు ఏ హీరోను అడిగినా కూడా మాకు రాజమౌళితో పనిచేయాలని ఉందని తమ మనసులో మాట కూడా చెబుతూ ఉంటారు మీడియా ముఖంగా మరి అలాంటి దర్శకుడికి ఏ హీరోతో పని చేయాలని ఉంది ఆయనకు ఎవరిని డైరెక్ట్ చేయాలని ఉంది జక్కన్న మనసులో ఉన్న మాస్ హీరో ఎవరు ఎవరితో ఆయన సినిమా చేయాలని అనుకుంటున్నారు రాజమౌళి బాగా కోరికగా ఉన్నారనేది చూస్తే తాజాగా క్లారిటీ అయితే ఇచ్చేశారు ఆయన ఎంత పెద్ద దర్శకుడైనా హీరో క్రేజ్ ముందు బలాదూర్ అంటారు కానీ అది తప్పని నిరూపించారు దర్శకధీరుడు రాజమౌళి ఆయన పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు హీరో ఎవరనేది కూడా చూడకుండా థియేటర్స్కి వస్తూ ఉంటారు సినిమా అభిమానులు అలాంటి ఇమేజ్ సంపాదించుకున్నారు జక్కన్న ఆయన ఊ అనాలే కానీ నో అనే హీరోనే కనిపించడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అలాంటి దర్శకధీరుడికి కూడా ఓ హీరోతో పనిచేయాలని కోరిక ఉందట నిజంగా ఆయన ఎవరు అని తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి దర్శకుడికి ఖచ్చితంగా ఏదో ఓ హీరోతో పనిచేయాలని కోరిక బలంగా ఉంటుంది దానికి రాజమౌళి కూడా మినహాయింపేమీ కాదు తాజాగా బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు జక్కన్న రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అయ్యన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు సౌత్ భాషల్లో బ్రహ్మాస్త్రను రాజమౌళి ప్రమోట్ చేస్తున్నారు నాగార్జున అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక రోల్స్ చేశారు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఇక చెన్నైలో బ్రహ్మాస్త్ర ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రాజమౌళికి అక్కడ మీడియా ఓ ఆసక్తికర ప్రశ్న వేసింది ఒకవేళ మీరు తమిళంలో సినిమా చేయాలనుకుంటే ఏ హీరోతో పని చేయాలని కోరుకుంటున్నారని అడిగింది వెంటనే జక్కన్న సమాధానం చెప్పారు తనకు హీరో రజనీకాంత్ గారితో సినిమా చేయాలనే కోరిక ఉందని తెలియచేశారు రజనీకాంత్ రజనీకాంత్ను డైరెక్ట్ చేయాలనే కోరిక ఉందని తన మనసులో మాట చెప్పుకొచ్చారు ఆయన ఆయనతో వర్క్ చేయడం నా డ్రీమ్ అని తెలియజేశారు జక్కన్న అయితే మంచి కథ ఉంటే ఖచ్చితంగా వీరి మధ్య సినిమా వస్తుందనేది ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు అంతేకాదు దీనికి సరైన టైం ఉండాలి కథ కూడా అవసరమని కామెంట్ చేశారు రాజమౌళి ఈ రెండు ఒకే అయితే రజనీకాంత్ గారితో సినిమా చేయొచ్చు అన్నారు రజనీకాంత్ రాజమౌళి కాంబినేషన్ కలవాలని అభిమానులు కూడా చాలా ఇళ్లుగా చూస్తున్నారు కానీ జక్కన్న చేసే సబ్జెక్టులకు రజనీకాంత్తో వర్కౌట్ అవ్వడం కష్టమే అంటున్నారు కొందరు కానీ ఇప్పుడు రాజమౌళియే స్వయంగా రజనీకాంత్ని డైరెక్ట్ చేయాలని ఉందని చెప్పారు తన మనసులో మాట అయితే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అయితే మాత్రం అంతకంటే ఇండియన్ సినిమాకి పండుగ మరొకటి ఉండదు ఒకవేళ మాత్రం ఇది అయితే అద్భుతమైనటువంటి సెన్సేషన్ అవుతుంది సినిమా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పెను వైరల్ అవుతుందని కూడా ప్రతి ఒక్కరూ అంటున్నారు